తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. सीएसके किंग्स कॉलोनी बहादुरपुरा आरामगढ़ के मेन रोड पर नेशनल पुलिस एकेडमी के बिल्कुल रूबर NH7 मेन रोड पर राघवेंद्रा कॉलोनी से मुतस आरामगढ़ से सिर्फ 500 मीटर के फासले पर पॉश कॉलोनी एनवायरमेंट 24/7 सिक्योरिटी के साथ 30 और 50 फीट वाइड रोड इलेक्ट्रिसिटी ड्रेनेज सिस्टम सीएसके किंग्स कॉलोनी आरामगढ़ हैदराबाद. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో ఉన్న తుంపాల షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని విశాఖ రైతు సమైక్య ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కలుపుకొని బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ రైతు సమైక్య అధ్యక్షులు దాడి రత్నాకర్ మాట్లాడుతూ, అనకాపల్లి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తుంపాల షుగర్ ఫ్యాక్టరీ బెల్లం మార్కెట్లో అని అన్నారు. అటువంటి తుంపాల షుగర్ ఫ్యాక్టరీని 4 సంవత్సరాల నుంచి మూసివేయడమే కాకుండా అందులో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే పిలా గోవింద సత్యనారాయణ గతంలో పలుమార్లు తుంపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకపోతే సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మేము బంద్కు పిలుపునిచ్చేసరికి ఓ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి తుంపాల షుగర్ ఫ్యాక్టరీని 22 కోట్ల నిధి మంజూరైందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన సంబంధించి రైతు సమైక్య అధ్యక్షులు పిలా గోవింద సత్యనారాయణ మాటలు విని విని విసుగు చెందామని, ఆయన మాటలు నమ్మే ఆలోచనలు లేవని, 22 కోట్ల రూపాయలు మంజూరు అవడం నిజమే అయితే ఆ జీవోని మాకు పంపించాలని విశాఖ రైతు సమైక్య అధ్యక్షులు రత్నాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి, సిపిఎం, సిపిఐ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ 23వ తారీఖు నుంచి కూడా ఇవాళ 9వ రోజు నిరసన చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం దిగి రాలేదు. దిగి రాకపోగా వేలం నోటీస్ జారీ చేశారండి. 18 జూలై 2018న 7 కోట్ల 60 లక్షల రూపాయలు 10 రోజుల్లోగా కట్టకపోతే దీన్ని పబ్లిక్ సేల్కి పెడతామని చెప్పి యాప్కాబ్ వారు డిమాండ్ నోటీస్ ఎండీకి జారీ చేశారు. నిన్న 28వ తారీఖుతో ఆ నోటీస్ టైం అయిపోయింది. అంటే ఇప్పుడు వేలానికి వేయిపోతున్నారు ఫ్యాక్టరీ ఆస్తులు. 300 కోట్ల ఆస్తి ఫ్యాక్టరీ ఆస్తుల్ని ఇవాళ చౌకగా 7.5 కోట్లకు కొట్టేయాలని హై లెవెల్ కబ్జాకి ప్రణాళిక రూపొందించి స్థానిక ఎమ్మెల్యే గారు ప్లాన్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకిస్తా బంద్కు పిలిపివ్వడం జరిగింది. 31వ తారీఖున స్వచ్ఛంద బంధు, అనకా బంధుకు పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని విచ్ఛిన్నం చేయాలని అఖిలపక్ష కమిటీల సభ్యుల తాలూకా ఆందోళనని ఉద్యమాల్ని కూడా నీరు కార్చాలని ఎమ్మెల్యే గారు మొన్న ఒక ప్రకటన జారీ చేశారు. 22 కోట్లు విడుదల చేస్తున్నామని ఆయన ఎమ్మెల్యే గారి మాటలు ఈవేళ అనకాపల్లి ప్రజలు కానీ, అఖిలపక్షాలు కానీ, ఇవాళ రైతు సంఘాలు కానీ, వ్యవసాయదారుల సంఘాలు కానీ, మరి ఆంధ్రప్రదేశ్ ఉభయ రైతు సంఘాలు కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఎన్ని కళ్ళుబుల్లి మాటలు చెప్పినా మేము నమ్మం. నిజంగా అదే నిజమైతే జీవో తీసుకురండి. లేదు, ఈవేళ ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా పర్యటనలో ఉన్నారు. మీరు చెప్పిందే నిజమైతే ఎస్రాయివర్లో పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారిని ప్రకటన చేయమనండి. ఫ్యాక్టరీని తెరిపిస్తారని, ఆ 22 కోట్లు ఇస్తున్నానని ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించండి. అప్పుడు మేము నమ్ముతాం. అంతే తప్ప అండి కలుపులు మాటలు మాత్రం గట్టిపెట్టండి. ఈ ప్రజా ఆంధ్ర అనకాపల్లి ప్రజల తాలూకా మనోభావాల్ని గౌరవించండి. మా ఆత్మగౌరవ సమస్య ఇది. మా అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ గురించి కాబట్టి ఈవేళ ఈ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ తాలూకా ఆస్తుల్ని పరిరక్షించుకుందాం. దయచేసి సహకరించండి. అన్ని మతాలలో కూడా అనకాపల్లి ప్రాంతీయులకు కూడా ఈ బంద్ని విజయవంతం చేసి స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా లైవ్ లో వెబ్సైట్ ద్వారా చూడొచ్చు www.tv11live.com. అలాగే మా టీవీ 11 ఛానల్ ని మొబైల్ ఫోన్ లో లైవ్ లో చూడొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి టీవీ 11 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ హబీబ్. టేక్ కేర్.